హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ బిఎస్ టాక్ షో. ఇవాళ మనం ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్రెడ్డి గారితో ఉన్నాం. నిజం చెప్పాలంటే తెలంగాణలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేల్లో తను అత్యంత అదృష్టవంతురాలని చెప్పుకోవచ్చు. అలాగే ఆలేరు ప్రజలు కూడా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన హయాంలోనే టెంపుల్ సిటీ కడుతున్నారు, తన హయాంలోనే యాదగిరిగుట్ట మున్సిపాలిటీ అయింది, కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త మండలాలు, అభివృద్ధి అత్యంత వేగంగా శరవేగంగా. దానికి తోడు కేసీఆర్, సాక్షాత్ కేసీఆర్ గారు కూడా నా కూతురు లాంటిది, నా కవితంతో తను అంతే అని చెప్పుకునేంత అదృష్టవంతురాలు తను. సో మరి రెండోసారి ఎమ్మెల్యే అయ్యాక 2 ఏళ్ళు గడిచిపోయాయి, మరి ఆ 2 ఏళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటో తెలుసుకుందామని ఈరోజు మన మేడం దగ్గరికి వచ్చాం. మేడం నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో ఆ నరసింహస్వామి దర్శన భాగ్యం మాకెప్పుడు? అందరూ ఎదురు చూస్తున్నారు నా కొత్త ఆలయంలో. యా, కొత్త ఆలయము యాక్చువల్లీ టెంపుల్ రెడీ అయిపోయింది, దేవాలయం అంతా కూడా రెడీ అయింది. కాకపోతే మనం అతిథులు పిలుచుకోవాల్సిన ఒక సాంప్రదాయం అనుకుంది. సో దేశ రాష్ట్రపతి గారిని, ప్రధానమంత్రి గారిని, కేంద్ర మంత్రుల్ని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రిని పిలవాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు. దాంతోపాటు ఒక 1100 కుండాలు ఏర్పాటు చేసి హోమం చేసి అది పునఃప్రతిష్ఠ చేయాలనేది ఆలోచన. సో ఇది చాలా పెద్ద కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం చేయాలంటే ఎంతో ప్రణాళికాబద్ధంగా చేయాల్సి ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలలు కూడా మనకి అంటే పుణ్యకార్యాలు చేయడానికి ఎలాంటి శుభదినాలు లేవు. సో బహుశా ఈ 2-3 నెలల తర్వాత, ఎందుకంటే దేవాలయం అయితే రెడీ అయిపోయింది, అతిథుల కోసం ఏవైతే అతిథి గృహాలు కడుతున్నారో అవి కొంచెం పని బ్యాలెన్స్ ఉంది, అవి కూడా 4 రోజులు అయితే పూర్తయిపోతాయి. సో అయిపోయినాయంటే మరి ఎప్పుడు రెడీ పర్ అచ్చా అంటే ఏప్రిల్ 18న ప్రారంభోత్సవం అని సీఎం గారు అన్నట్టు గుర్తు. ఏప్రిల్ 18 ఒకవేళ మంచి రోజు కనుక నిర్ణయం జరిగితే, అంటే ముఖ్యమంత్రి గారు కేవలం తను మాత్రం నిర్ణయం తీసుకోవట్లేదు, తన చిన్నజీఆర్ స్వామి గారిని, తర్వాత మన పీఠాధిపతులందరినీ కూడా కలిసి వారందరి సలహాలు సూచనల మేరకు చేయాలనే ఆలోచనతో ఉన్నారు. వారిని మీట్ అవ్వాల్సి ఉంది. వారందరినీ కలిసిన తర్వాత వాళ్ళందరి అభిప్రాయంతో చేయాలనే ఆలోచనతో ఉన్నారు. టెంపుల్ కంప్లీట్ అయిందండి? కంప్లీట్ గా దేవాలయం పూర్తయిపోయింది. ఓకే అండ్ ఇంకా చుట్టూ నేను మొన్న 2 డేస్ బ్యాకే వచ్చాను, ఆ రిగ్ రోడ్ పనులు, లోపల గుండం ఇంకా కంప్లీట్ కానట్టుంది, అయిందండి? అది పైన గుట్ట పైన దేవాలయం పూర్తి అదైపోయింది, కింద పూర్తయిపోయింది. కింద ఇంకా చేయాల్సింది చాలా ఉంది, అది చాలా పెద్ద అభివృద్ధి అది. అవును, ఇంకా 6-7 నెలలు కూడా పడుతుంది, ఎందుకంటే కింద వచ్చిన భక్తులకి సౌకర్యాలు ఆలోచన ఉంటుంది. అవును, అట్లాంటప్పుడు వాళ్ళ కళ్యాణ కట్ట, రైట్, కళ్యాణ కట్ట కూడా కాలేదు ఇంకా. అవును, చూసాను. జెంట్స్ కి వేరుగా, లేడీస్ కి వేరుగా కళ్యాణ కట్టలు, మళ్ళీ తర్వాత వాళ్ళు స్నానాలు చేయడానికి స్నానపు గదులు, ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి సౌకర్యంగా ఉండడానికి కావాల్సిన బస్ టెర్మినల్ కావచ్చు, బస్ టెర్మినల్, ఫుడ్ కోర్ట్స్, అదే విధంగా చిన్నపాటి అక్కడే హాస్పిటల్ లాంటి సౌకర్యం, అదేవిధంగా పోలీస్ క్యాంపు, ఇట్లాంటివన్నీ కూడా, షాపింగ్ కాంప్లెక్స్, ఇవన్నీ కూడా ఏవైతే భక్తులకు అవసరం ఉంటాయో అవన్నీ కూడా వరుస క్రమంలో ఇవన్నీ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. చాలా ప్లాన్డ్ మ్యాండర్లో చాలా పెద్ద ఎత్తున చేస్తాం. ఇంకొకటి కిందనే గండి చెరువు అని ఉంది, ఈ కళ్యాణ కట్ట పక్కకి గండి చెరువు ఉంది. ఈ గండి చెరువును రేపు తెప్పోత్సవానికి స్వామి వారికి వాడుకోవాలనే ఆలోచన, అది బాగా అభివృద్ధి జరుగుతూ ఉంది. నిరంతరం గోదావరి జలాలు ఆ చెరువులోకి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళిపోయేటట్టుగా చాలా ప్లాన్డ్ మ్యానర్ పైప్ లైన్ కూడా రెడీ అయినట్టుంది చూసాను నేను. టెంపుల్ సిటీ బస్ స్టాండ్ కూడా ఏదో కడుతున్నట్టు పెద్ద ఎత్తున, అది బస్ టెర్మినల్ కింద కళ్యాణ కట్టకి ఇతలకి బస్ టెర్మినల్, దట్ ఈస్ టువర్డ్స్ సైదాపూర్ రోడ్ సైడ్ ఉంటుంది. టెంపుల్ సిటీ అనేది ఏమో మల్లాపురం రోడ్ సైడ్ ఉంటుంది, అది గుట్ట పైన, గుట్ట పైన ఉంటుంది. దాదాపు అది 1600 ఎకరాలు భూసేకరణ చేసి అక్కడ చేస్తా ఉన్నారు. ఇప్పటికే విల్లాస్ టైప్ కాటేజ్ కట్టడానికి ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఒక్కొక్క విల్లా 50 లక్షలు, దాతలు ఎవరైనా వచ్చి వాళ్ళు దాతలుగా ఆ కాటేజ్ ని టేకప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అన్ని అంటే టైప్ డిజైన్ ఇచ్చారు, అదే టైప్ డిజైన్ లో అన్ని కాటేజ్ లో నిర్మాణం వివిధ రకాలుగా ఉన్నాయి. 1-2.5 కోట్ల కోటిన్నరతోని, మిగతావి 1 కోటి, ఆ తర్వాత 75 లక్షలు చిన్న దాతలు ఉంటే వారి కోసం 50 లక్షలు, 25 లక్షల కాటేజెస్ కూడా ఉంటాయి. సో ఆ విధంగా వచ్చే అతిథుల కోసం అన్ని సౌకర్యాలు చేయాలని ఆలోచన. ఇవన్నీ 3-4 నెలల్లో అయిపోతాయండి? ఇప్పుడు నేను చెప్పిన టెంపుల్ సిటీ మాత్రం ఇంకా
స్టార్ట్ అవ్వాల్సి ఉంది, అదే నోటిఫికేషన్ వచ్చింది. బట్ గుట్ట కింద బాగాన రింగ్ రోడ్ ఏదైతే నిర్మాణం అయిందో ఆ రింగ్ రోడ్ ఆనుకొని నేను చెప్పిన ఇంతకుముందు చెప్పిన కళ్యాణకట్ట కావచ్చు, బస్ టెర్మినల్ కావచ్చు, అదే విధంగా హాస్పిటల్ వసతులు కావచ్చు, అదే విధంగా మన పోలీస్ క్యాంప్ కావచ్చు, అదే విధంగా అన్నదాన సత్రం, ఇవన్నీ కూడా నిర్మాణంలో ఉన్నాయి. చాలా తొందరలోనే పూర్తి చేస్తారు. ఇవన్నీ కూడా 3-4 నెలల్లో పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఒక అద్భుతం జరుగుతుంది. మొన్న చూసా వీడియో, అసలు చాలా అద్భుతం. ఒక రిలీజ్ చేశారు కదా వీడియో, చాలా బాగుంది. రైట్, అయితే ఈ రింగ్ రోడ్ ఏర్పాటు చేసే క్రమంలో ఒక 75 కుటుంబాలు ఇల్లు కోల్పోయిన పరిస్థితి. మరి వాళ్ళని మీరు పట్టించుకోవట్లేదు అంటున్నారు? 75 కాదు, 147 కుటుంబాలు. ఓకే, 147 కుటుంబాలకి వాళ్ళకి అంటే ఇబ్బంది జరుగుతోంది. బట్ అన్ని విధాలుగా మాట్లాడి వాళ్ళకి అంటే వాళ్ళు అసురుసురు అంటే కూడా మంచిది కాదు కదా. సో వాళ్ళ వైపున కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి యాజ్ పర్ R&B రూల్స్ వాళ్ళకి స్ట్రక్చర్ వాల్యూ అనేది వస్తుంది. సో దాంట్లో 3 రకాల ప్లాట్స్ ఉన్నాయండి. 2014లో అక్కడ 73 మందికి దేవస్థానం వారు ఇది మా స్థలము, మా స్థలం మీరు వెకేట్ చేయండి అని 2014లో వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినప్పుడు 73 మందిలో కొందరు మేబీ 24-25 మంది కోర్టుకు వెళ్ళారు ఛాలెంజ్ చేస్తూ, ఈ స్థలం మాది, మేము ఎప్పుడో 50 క్రితం కట్టుకున్నాము, మేము ఇక్కడ నివాసం ఉంటున్నాం, మా తాత మా తండ్రి నేను నివాసం ఉంటున్నాం కాబట్టి ఇది మాకే చెందుతుంది, తర్వాత ఇంటి పన్ను కడుతున్నాము, నల్ల బిల్లు కడుతున్నాము, కరెంటు బిల్లు కడుతున్నామని ఇవన్నీ కూడా వాళ్ళు బేస్ చేసుకుని వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో ఆ కోర్టుకు వెళ్ళిన ఇండ్లు తప్ప మిగతా అన్నిటికీ కూడా కోర్టుకు వెళ్ళని వాళ్ళు ఉన్నారు. సో కోర్టుకు వెళ్ళలేదంటే అర్థం ఏంటి? దేవస్థానం వాళ్ళు నోటీస్ ఇచ్చారు అని అంటే డెఫినెట్ గా వీళ్ళు రిప్లై ఇవ్వలేదంటే యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. ఈవెన్ దో వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడాము, వాళ్ళు నిరాశ్రయులు కావద్దని చెప్పేసి వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అది గౌరవ ముఖ్యమంత్రి గారిని, తర్వాత వైట్లీ కిషన్ రావు గారు ఉన్నారు, వారి సహకారం. అంటే వాళ్ళు సీఎం గారి దగ్గర పోయినా పని కాలేదు అని ఒక అసంతృప్తి ఏదో చెప్తున్నారు. అంటే వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఇమ్మీడియట్ గా ఇల్లు ఇవ్వాలి, ఇమ్మీడియట్ గా షాప్ ఇవ్వాలి అనేది వాళ్ళ డిమాండ్. ఒకటి ఆలోచించండి, అది వాళ్ళ నిర్మాణమే దేవస్థానం ల్యాండ్ లో ఉంది. నిర్మాణమే దేవస్థానం వాళ్ళ ల్యాండే కాదు. అయినప్పటికీ కూడా మనం పెద్ద మనసు చేసుకొని చేయాల్సిన అవసరం ఉంటది కాబట్టి ఇది సీరియస్ గా ముఖ్యమంత్రి గారికి యాక్చువల్ గా నేను ప్లాట్ల విషయం చెప్పలేదు. బట్ నాకు ఆయన అంత ఫ్రీడమ్ ఇస్తారు కాబట్టి నేను అంటే ఏదైనా సరే గవర్నమెంట్ కి అనుకూలంగా ఉండే నిర్ణయాలు తీసుకుంటాను, అది ప్రజల శ్రేయస్సు కోరి తీసుకుంటాను కాబట్టి కిషన్ రావు గారితో మాట్లాడి, కలెక్టర్ గారితో మాట్లాడి స్థానికులకు అంటే ఎవరైతే కోల్పోతున్నారో, ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళ కోసం ప్లాట్లు ఇవ్వడానికి లేఅవుట్ కూడా సిద్ధం చేశాం. అందుకు కిషన్ రావు గారు సహకరించారు. అదే విధంగా ఆ లేఅవుట్ చేయాలంటే కూడా చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి స్థానిక కాంట్రాక్టర్లు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని సిఎస్ఆర్ కింద రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ లేఅవుట్ చేసి ఇవ్వని అడిగాం. సో 10 ఎకరాల స్థలం వైటీడీఏ నుంచి తీసుకున్నాం. ఆ 10 ఎకరాలలో ఇప్పుడు ఇల్లు కోల్పోతున్న వాళ్ళు అక్కడ ప్లాట్లు ఇస్తున్నాం. అదే విధంగా ఇంకొక ఇష్యూ కూడా ఉంది ఇందులో, కోర్టు కేసే. ఈ రోడ్డు వెడల్పు జరుగుతున్నప్పుడు మనం నోటీస్ ఇచ్చాం. నోటీస్ ఇచ్చినప్పుడు కొందరు ఒక 23 ఇళ్ల వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, మేము ఇవ్వము స్థలాన్ని ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. సో వాళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు డెఫినెట్ గా జనరల్ అవార్డు పాస్ చేసి చట్టమే ఉంది, జనరల్ అవార్డు పాస్ చేసి తీసుకోవచ్చు. అయినప్పటికీ మాకు మనసు అంగీకరించలేదు, ఎందుకంటే జనరల్ అవార్డు పాస్ చేస్తే వాళ్ళకి గజానికి 3,000 రూపాయలు వస్తాయి, అదే కాన్సెంట్ అవార్డు కింద కనుక తీసుకుంటే 12,000 రూపాయలు గజానికి వస్తాయి, ప్లస్ స్ట్రక్చర్ వాల్యూ కూడా వస్తుంది. సో వాళ్ళకి చెప్పాము మీరు కోర్టుకు వెళ్ళడం వల్ల నష్టం జరుగుతుంది, మాకు ఒత్తిడి కూడా ఉంది, తొందరగా రింగ్ రోడ్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే ఇంత పెద్ద దేవాలయం నిర్మాణం జరుగుతున్నప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్, అది మామూలు విషయం కాదు, లక్షలలో ప్రజలు వస్తారు. దానివల్ల ఇప్పుడు ఎవరైతే నిరాశ్రయులు అవుతున్నారో వాళ్ళకి మేము ఒక హామీ కూడా ఇచ్చాం, భవిష్యత్తులో ఎవరికైతే షాపులు ఉన్నాయో, షాపులు ఉన్న వాళ్ళకి షాపింగ్ కాంప్లెక్స్ వచ్చినప్పుడు షాప్ ఇస్తామని కూడా హామీ ఇచ్చాం. సో అంటే ఇక్కడ కూడా వాళ్ళు అంటే సరే మేము గిన్నె నిండా అన్నం ఉంది అది కోల్పోతున్నాం అని మాట కాకుండా, సరే మా కడుపు నిండా మాకు ఉన్నది గిన్నె పోయినా సరే, గిన్నెలో ఉన్నది పోయినా సరే మా కడుపును అయితే చల్లగానే ఉంది అనే ఆలోచన వాళ్ళకి రావాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నాం. సో కొందరు అప్సెట్ ఉన్నారు నేచురల్లీ, కొందరు రింగ్ రోడ్ మ్యాప్ కూడా మార్చాలి, ఆ రూట్ కూడా మార్చాలి, అలైన్మెంట్ మార్చాలి అంటున్నారు. అలైన్మెంట్ మార్చడం వల్ల అసలు ఆ రూపురేఖలే మారిపోతాయి. ఓకే, ఎందుకు ఆ అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? అలైన్మెంట్ మారిస్తే మా ఇల్లు మిగిలిపోతుంది, మా షాప్ మిగిలిపోతుంది అనే ఆలోచన.
బట్ ఒక ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆ డిజైన్ దానికి కావాల్సిన టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నికల్ ఇష్యూస్ ని కన్సిడరేషన్ లో తీసుకొని చేస్తూ ఉంటాం. సో కొందరు ఏంటంటే రోడ్డు వంకరపోతే ఏమవుతుంది అంటారు. రోడ్డు వంకరపోతే భవిష్యత్తులో యాక్సిడెంట్స్ కూడా అవుతాయి. అంతే కదా, చిన్న మలుపు ఒక మలుపు చాలు. సో వీళ్ళకి అన్ని విధాలు ఆదుకోవాలనే ఆలోచన ఉంది. అందులో ఒక 7-8 మంది మహిళలు, ఒంటరి మహిళలు ఉన్నారు, అంటే విడోస్. వాళ్ళకి తోడెవరు లేరు, ఒంటరిగా అక్కడ ఉంటున్నారు. చిన్న చిన్న రూమ్స్, వాళ్ళు చాలా చిన్న రూమ్స్, 8x8 రూమ్స్, 10x10 రూమ్స్, అట్లాంటి రూమ్ లలో వాళ్ళు ఉంటున్నారు. సో వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయిన రెంట్ కు ఉండాలనే ఆలోచన వాళ్ళది. సో రెంట్ కాదు, మేమే మాట్లాడి వాళ్ళకి అక్కడ చౌల్ట్రీస్ ఉన్నాయి. సో చౌల్ట్రీస్ లో ఉచితంగా వాళ్ళకి ఆశ్రయం కల్పిద్దామని ఆలోచన. 8 మంది మహిళలు ఎవరు, సో మేమైతే వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా చేయాలనే ఆలోచనలో ఉన్నాము. డెఫినెట్ గా అండి, ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాము, అపోజిషన్ పార్టీకి ఏదో పని అయితే దొరకాలి కదా. సో కొందరు బాధపడే వాళ్ళని వీళ్ళు వాళ్ళ వైపు దాన్ని ఒక ఉద్యమం లాగా చేయాలి అని చెప్పి ఈ మధ్యన దీక్షా శిబిరాలు, ధర్నాలు ఇట్లాంటివన్నీ చేస్తా ఉన్నారు. ఏం చేసినా నేను నిర్వాసితులను అయితే కోరేది ఒకటే. ఇప్పటికే 2 సార్లు వాళ్ళతోని, ఒకసారి 1.5 గంటలు మాట్లాడాను, ఒకసారి 4.5 గంటలు టైం ఇచ్చి మాట్లాడాను. అనేక సార్లు వాళ్ళతో మాట్లాడుతున్నాను. వాళ్ళకి చాలా మందికి అర్థమైంది, అంటే ఇప్పుడు ఏ ప్యాకేజ్ అయితే ఇస్తున్నామో అది మాకు న్యాయంగానే ధర్మంగానే ఇస్తున్నారు, మాకు పెద్దగా నష్టమేం లేదు. మేము ఈ రోజు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇదైతే అవ్వాల్సిందే, దీన్ని అడ్డుకోవడానికైతే లేదు. వాళ్ళు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు వచ్చినప్పుడు. మేము దీనికి అడ్డుకోము, మా అదృష్టము, మేము ఉండగా ఈ యారుగుట ఇంత బాగా అభివృద్ధి జరుగుతుంది, దీన్ని అడ్డుకోవడం పాపం, మేమైతే చెయ్యము, కానీ మాకు ఏదైనా చెయ్యండి అనే ఆలోచన వాళ్ళకు ఉంది. కొందరు ఉద్యోగాలు కావాలని అడుగుతున్నారు. సో అంత పెద్ద ఆలయం నిర్మాణం అయినప్పుడు లక్షల సంఖ్యలో భక్తులు, డెఫినెట్ గా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి కాబట్టి ఆ హామీ కూడా ఇచ్చాం. భవిష్యత్తులో మీకు సూట్ అయ్యే ఉపాధి ఇక్కడ ఏమైనా దొరుకుతుంది అంటే తప్పకుండా మీకు అది చేస్తామనే మాట కూడా ఇచ్చాం. సో చాలా మంది కన్విన్స్ అవుతున్నారు. 140లో ఇప్పటికే 81 మంది సంతకాలు పెట్టారు, ఒక్కడే ఒకటి ఏంటంటే ఒక 4 ఉన్నారు, వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద కట్టడాలు కట్టుకున్నారు. అందులో ఎంక్రోచ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, దేవస్థానం ల్యాండ్ ఎంక్రోచ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళది మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు సెటిల్ అయిపోయిందంటే ఇంకా మిగతా అంత సెటిల్ అయిపోయినట్టు. సూపర్ సూపర్. సో మీ 2 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ అని అడిగితే ఏం చెప్తారు? 2 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పాలంటే, ఒకటి కరోనా వల్ల బాగా ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్నది. అయినప్పటికీ కూడా ప్రజల అవసరాలని గుర్తించి, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి సహాయం చేయాలో చేయడానికి ముందుకెళ్తా ఉన్నాము. వాళ్ళకి చిన్న చిన్న అవసరాలే ఉంటాయండి. పెద్దగా నాకు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి అని అడిగేవాళ్ళు ఉంటారు. చిన్న చిన్న అవసరాలు ఉంటాయి, ఆ చిన్న అవసరాలని తీర్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎక్కడో దగ్గర రిక్రూట్మెంట్ లో అంటే అవుట్సోర్సింగ్ పోస్టులు ఉంటాయి, అదే విధంగా సబ్సిడీ లోన్స్ గురించి అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యం బాగాలేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ అడుగుతూ ఉంటారు. సో సీఎం రిలీఫ్ ఫండ్ కంటే కూడా నేను ఉచితంగా వాళ్ళకి వైద్యం చేయించడానికి ప్రయత్నం చేస్తాను. చాలా వరకు గాంధీలో కానీ, లేదంటే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా నిమ్స్ లో ఎల్ఓసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో నిమ్స్ లో ఎల్ఓసి ఇప్పించి వాళ్ళకి ఎలాంటి అంటే మెంటల్ టెన్షన్ లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది కొత్త కాన్సెప్ట్, అందరూ పోటీ పడుతుంటారు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడానికి పోటీ పడుతుంటారు. సో అంటే మనకు తెలియకుండా చాలా కేసెస్ వెళ్తుంటారు, పేషెంట్ చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తుంటారు. సో దాదాపు అందరినీ సాటిస్ఫై చేయడానికి అది ఇంకొక విషయం ఏంటంటే పార్టీలకు అతీతంగా చేస్తాను. అది కాంగ్రెస్ పార్టీ వచ్చి నాకు ఇట్లా హెల్త్ బాగాలేదు, నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, నాకు ఇంత ఖర్చు అయింది అని అంటే తప్పకుండా చేస్తాం. ఎందుకంటే అది మానవత్వంతో చేయాల్సిన పని. ముఖ్యమంత్రి గారు ఏ పథకం తీసుకొచ్చినా అందరికి ఇస్తున్నారు కదా, అందరికి ఇస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే. అట్లాగే సీఎం రిలీఫ్ ఫండ్ లో కూడా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మా ఇంటికి వచ్చి అడిగినప్పుడు డెఫినెట్ గా చేస్తాను, నా ఆఫీస్కి వచ్చినా నా ఇంటికి వచ్చినా చేయాలి మేడం అంటే తప్పకుండా చేస్తాను. సో అందులో ఏమి ఇబ్బంది లేదు. సో ఏది ఏ అవసరం ఉన్నా మీకు తెలియదు ఏముంది, చిన్న చిన్న తగాదాలు ఉంటాయి, పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీస్ లో ఏదైనా ఇష్యూస్ ఉంటాయి, డైరెక్ట్ గా కొందరు అంటే ఇల్లిటరేట్స్ ఉంటారు, వాళ్ళు ఎట్లా అప్రోచ్ అవ్వాలో తెలియదు. సో అట్లాంటి వాళ్ళకి మేము అందుబాటులో ఉండి పనిచేసుకుంటాం. అంటే మౌలిక వసతులు, మౌలిక వసతుల కల్పన విషయంలో ఎట్లాంటి ప్రోగ్రెస్ తీసుకొచ్చారు? వాస్తవంగా చెప్పాలంటే లాస్ట్ టర్మ్ చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాము. ఈ టర్మ్ కూడా దాదాపుగా అంటే రోడ్సే మాకు చాలా ఇబ్బంది ఉంది చెప్పాలంటే.
ఇప్పుడు రోడ్స్ కూడా ఆర్ఎండ్బి రోడ్స్ ఒక 5 రోడ్స్ రెన్యూయల్స్ కి శాంక్షన్ తీసుకున్నాను. ఓకే. ఇంత గడ్డ కాలంలో కూడా ముఖ్యమంత్రి గారు మాకు సహకరించారు. మీరు మీరు అలా ఎల్లి పట్టుకొచ్చేస్తారు కదా. పిఎంజిఎస్వై లో తర్వాత హెచ్ఎండిఏ లో కూడా గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు కూడా ఒక 5.5 కోట్ల వారు మంజూరు చేయడం. సో ఆ విధంగా డెవలప్మెంట్ విషయంలో రాజీ పడేది ఏం లేదు. కాకపోతే ఫాస్ట్ గా చేయకపోవచ్చు కానీ నెమ్మదిగా జరుగుతాయి, నెమ్మదిగా జరుగుతా ఉన్నాయి. ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ 100 అయితే కనీసం 50కో 60కో రీచ్ అవుతుంది. ఇంత గడ్డు కాలంలో కూడా అది చాలా హ్యాపీ. ఎందుకంటే కొత్తగా మున్సిపాలిటీ చేశారు యాదగిరిగుట్టని మీ హయాంలోనే. సో దే ఆర్ వెరీ హ్యాపీ. నిజంగా రెండు అయినాయండి. ఆలేరు మున్సిపాలిటీ చేశాం, ఓకే, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ చేశాం. రెండు మున్సిపాలిటీస్ కి 20-20 కోట్ల నిధులు కూడా తీసుకున్నారు. అసలు ఒక ఆయన అడుగుతూ చెప్తున్నాడు, ఎక్కడ వచ్చినా ఎల్ఈడి లైట్లు అండి మాకు అంటున్నాడు. యారగుట్ట మున్సిపాలిటీకి 20 కోట్లు, ఆలేరు మున్సిపాలిటీకి 20 కోట్లు. వండర్ఫుల్. మంత్రి గారు కేటీఆర్ గారు మంజూరు చేశారు. కొత్త బిల్డింగ్ కూడా శాంక్షన్ చేసినట్టున్నారు మున్సిపల్. యారగుట్టకి కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేశారు. ఇంకా పనులు స్టార్ట్ అయినాయండి. పనులు మొదలవలేదు. 20 కోట్లవే పనులు మొదలైనాయి. అచ్చచ్చా. ఈ కొత్త బిల్డింగ్ మాత్రం ఇంకా పనులు స్టార్ట్ కాలేదు. ఓకే, సూపర్. సో మీ కొత్త కొన్ని రెండు గ్రామ పంచాయతీలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టున్నారు కదా. యా, నా కాన్స్టిట్యూన్సీలో 34 కొత్త గ్రామ పంచాయతీలు అయినాయి. ఒకటి కొత్త మండలం కూడా ఏర్పాటైంది, మూటకొండూరు మండలం ఏర్పాటైంది. గ్రామ పంచాయతీలకు కూడా నిధులు ఇవ్వాలి. హ్యాపీ థింగ్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు గ్రామ పంచాయతీలకు మంచిగా నిధులు ఇస్తున్నారు. సో దానివల్ల పల్లెలు చాలా అంటే పట్టణాలతో పోటీ పడే విధంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా పచ్చదనం కనబడుతుందండి. హరితహారం కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా మా సర్పంచులు అందరూ పట్టుబట్టి పనిచేశారు. పల్లె ప్రకృతి వనాలు చేస్తా ఉన్నారు, అదే విధంగా శ్మశాన వాటికలు చేస్తున్నారు, డంపింగ్ యార్డ్స్ చేస్తా ఉన్నారు. డంపింగ్ యార్డ్స్ లో చెత్త సేకరణ చేయటమే కాకుండా సెగ్రిగేట్ చేసి వర్మి కంపోస్ట్ తయారడానికి కూడా షెడ్లు నిర్మాణం చేసుకుంటా ఉన్నారు. సర్పంచులు చాలా పోటీతత్వంతో పనిచేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఎంతగా వాళ్ళ మీద ఆశలు పెట్టుకున్నారు, ఆశలు నెరవేర్చడానికి ధీటుగా సర్పంచులు కానీ పంచాయత్ సెక్రటరీలు కానీ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. రైట్. అంటే మీరు అంటుంటారు మా ఆలయ నియోజకవర్గంలో జల కళతో ఉట్టిపడాలి అని మీరు ఎప్పుడు అంటుంటారు కదా, కానీ సాగునీరుకు తాగునీరుకు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అనేది ఒక నాకు తెలిసి తాగునీరుకు అయితే పెద్ద ఇబ్బంది లేదు. మిషన్ అంటే నల్లాలు బిగించలేదని చెప్తున్నారు. ఇంకా నల్లాలు బిగించేటప్పుడే గొడవ చేశారు కొందరు. నిజంగా చెప్పాలంటే ఓకే ఎత్తున పెట్టకూడదు, కింద సంపుంది, సంపలో కనెక్షన్ ఇవ్వండి అని చెప్పేసి. ఎందుకంటే పనికి వెళ్లే వాళ్ళు, మేము ఉదయం లేదు పనికి పోతాం, ఏ టైంకి ఇంటికి వస్తామో తెలియదు, నల్ల ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు, కాబట్టి సంపలో కొద్దు పెట్టేసేయాలని ఒక నల్లాలు బిగిస్తే కూడా తీసేశారు చాలా మంది. సరే ఏమనలేము, పబ్లిక్ అయితే ఏమనలేము, వాళ్ళు వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం వాళ్ళు మాట్లాడతారు. కానీ ప్రభుత్వం అయితే నల్లాలు బిగించాలి అయితే ఆ లెవెల్స్ చూసుకొని వాళ్ళు బిగిస్తూ ఉంటారు. కొందరు ఇక ఇళ్లలో వాళ్ళు నచ్చక మాకు సంపులోకే వేయండి, పైన పెట్టద్దు మాకు నల్ల అని చెప్పేసి పైది తీసేసి చక్కగా పైన ఉన్న రాడ్ తీసుకున్నారు. ఒకటి రెండు చోట్లలో ఇబ్బంది ఉందండి. మా నా కాన్స్టిట్యున్సీ లో మరిపడి గాని విలేజ్ లో ఇబ్బంది ఉంది, ఎందుకంటే అది హై ఎండ్ లో, చాలా హై లెవెల్ లో ఉంది. దానికి కూడా ఆలోచన చేస్తున్నాం, అవసరమైతే జనగామ నుంచి తీసుకోవడమా, లేదు తప్పదు అనుకుంటే అక్కడే బోర్ వెల్స్ ఉన్నాయి, సో బోర్ వెల్స్ కి మోటార్ ఫిక్స్ చేసి అవసరమైతే వాళ్ళకి ప్రత్యేకంగా వాటర్ ఫిల్టర్ ఇచ్చి ఆ ఊరు వరకు చేయాలనే ఆలోచన అయితే ఉంది. సో సాగునీటి విషయానికి వస్తే నా కాన్స్టిట్యున్సీలో 5 సోర్సెస్ ఉన్నాయి సాగునీరు తీసుకొచ్చుకోవడానికి. ఒకటి 8 మండలాలు, నాకు 8 మండలాల్లో గుండాల మండలానికి నవాపేట రిజర్వాయర్ ద్వారా గత 2 కాలాలకి నీళ్లు తీసుకున్నాం. ఇప్పుడు కూడా నీళ్లు ప్రతి చెరువుకు వెళ్తున్నాయి. సో నవాపేట రిజర్వాయర్ ద్వారా ఆ గుండాల మండలానికి నీళ్లు ఇవ్వగలుగుతాం. అదే విధంగా మొన్నటి వర్షాలకి అంతకంటే ముందు బాగా ప్లాన్ చేసుకున్నాము, ప్రతి చెరువు నుంచి కూడా ఇంకొక చెరువు కనెక్టివిటీ ఉండడం వల్ల చెరువు అలుగు పారితే మళ్ళీ కింద చెరువు నిండాలి. సో ఆ విధంగా ప్లాన్ చేసుకున్నాము. చాలా వరకు మా పార్టీ క్యాడర్ చాలా కష్టపడ్డారు నాకోసం. నేను ఎక్కడికక్కడ ప్రతి మండలాల్లో కూడా అది పీపీలు పెట్టి వాళ్ళకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నేనే ఇచ్చాను. నేనే ఇచ్చి ఇంతగా అంటే మాకు ఇరిగేషన్ శాఖ వాళ్ళు సహకరించారు, నాకు కావాల్సిన మెటీరియల్ వాళ్ళు ఇచ్చారు. సో ఫస్ట్ నేను అవగాహన చేసుకుని ఆ తర్వాత మా పార్టీ క్యాడర్ ని సమావేశపరిచి ఏ మండలి కా మండలి, సో ఇక్కడ నుంచి మీకు సోర్స్ ఉంది, ఈ పైన ఉన్న చెరువు నిండితే మీ కింద చెరువు నిండుతుంది,
గుడ్డిగా చెరువు ఆ చెరువులోకి నీళ్ళు వస్తే ఈ చెరువులోకి నీళ్ళు వస్తాయి అని కాకుండా మీరే పర్సనల్ గా ఈ చెరువు నుంచి ఆ చెరువుకు నడుచుకుంటూ వెళ్ళండి. కింద చెరువు నుంచి పై చెరువు వరకు నడుచుకుంటూ వెళ్ళండి. సో నేచురల్ గా ఏర్పడ్డ కాలువ ఏదైతే ఉందో గతంలో ఎప్పుడో ఉంది, 30 ఏళ్ల నుంచి నీళ్ళు లేవు. సో ఆ కాలువ మూసుకుపోయి కూడా ఉండొచ్చు. అవును. ఇప్పుడు మీరే సర్వే చేయాలా, మీరే ఇంజనీర్లు అవ్వాలా, ఈ చెరువుకి కాలువ ఎట్లా వస్తుందో చూసుకొని మీరే కాలువ నిర్మాణం చేయాలి. అవసరమైతే ఉపాధి హామీ పథకం ద్వారా చేద్దాం, లేదు అని అనుకుంటే వెహికల్ పెట్టైనా మనం జేసీబీ పెట్టైనా తీసుకొద్దాం అని చెప్పారు. అన్నప్పుడు చాలా మంది మా నాయకులు మా కార్యకర్తలు మోటివేట్ అయ్యారు, చాలా వరకు చేసుకున్నారు. అక్కడక్కడ కొంత గ్యాప్ ఉన్నప్పటికీ కూడా చాలా వరకు చేసుకున్నారు. సో అట్లా మేము లాస్ట్ టైం కొండపోచమ్మ ప్రాజెక్ట్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు నీళ్లు విడుదల చేసినప్పుడు దాదాపు బొమ్మల రామారం మండలంలో ఒక 11 గ్రామాలకి, అదేవిధంగా తుర్కపల్లి మండలంలో ఒక 5 గ్రామాలకి చెరువులు నింపుకోగలిగాం. సో అట్లాంటి సోర్సెస్ మాకు ఉన్నాయి. మల్లన్న సాగర్ నుంచి నీళ్లు విడుదల చేస్తే, ఎందుకంటే మా గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి, మాకు లిఫ్ట్ అవసరం కంప్లీట్ గా. నవాపేట రిజర్వాయర్ అయినా కొండపోచమ్మ అయినా మల్లన్న సాగర్ అయినా మాకు కంప్లీట్ గ్రావిటీ ద్వారానే, మాకు ఎక్కడ కూడా పంపులు మోటార్లు అవసరమే లేదు. నీళ్లు వదిలేరంటే కాళ్ళ ద్వారా వచ్చేసినట్టు డైరెక్ట్ గా అన్ని చెరువులోకి వెళ్ళి వచ్చేసే అవకాశం ఉంది. కాకపోతే ఒక చెరువు నింపుకున్నాక ఇంకో చెరువులకు అని ఒక చైన్ ఆఫ్ ట్యాంక్స్ కింద మేము ప్లాన్ చేసుకున్నాము. సో వీఆర్ రెడీ, ఎప్పుడు గోదావరి జిల్లాలు ఆలేరును తాకితే అప్పుడు అన్ని చెరువులు నింపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అక్కడక్కడ కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ కూడా నీళ్ళు వచ్చే లోపల పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నాకు ఒకటే ఒకటి ఆకాంక్ష ఏంటంటే, ఆత్మకూరు మండలానికి బునాది గనకాలు పెద్ద సోర్స్, అది వాళ్ళకి చిరకాల వాంఛ. 2004లో పనులు మొదలు పెట్టారు, అవట్లేదు. ఇప్పటికీ కూడా అది కుంటి నడకే నడుస్తా ఉంది. సో ఏదేమైనా దాన్ని స్పీడప్ చేయాలని ఒక ఆకాంక్ష ఉంది. అండ్ బసవాపూర్ రిజర్వాయర్ నిర్మాణం అవుతుంది కదా, అది దాదాపు పూర్తి కావడానికి సిద్ధంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అది పూర్తి కాకపోయినా సరే ఇమీడియట్ గా నీళ్ళు అయితే బసవాపూర్ లోకి ఇచ్చి బసవాపూర్ నుంచి చెరువు నింపే కార్యక్రమం చేయాలని చెప్పారు. సో వారిని ఒక కోరిక కూడా కోరాం. బునాది గాన్ కాలువకి, ఈ బునాది గాన్ కాలువ ఏంటంటే యాక్చువల్లీ మూసీ వాటర్, యాక్చువల్లీ మూసీ వాటర్ అది బీబీనగర్ మండలం బోనగిర్ కాన్స్టిట్యున్సీ దాటుకుని మా నా కాన్స్టిట్యున్సీ లోకి వస్తుంది. యాక్చువల్లీ అది రీచ్ 3లో ఉంది నాది. రీచ్ 1 రీచ్ 2 అంతా కూడా బోనగిర్ కాన్స్టిట్యున్సీ కవర్ అవుతుంది, రీచ్ 3 నా కాన్స్టిట్యున్సీలో ఆత్మకూరు మండలం కవర్ అవుతుంది. దానికి కొంత మోత్కూరు కూడా యాడ్ అవుతుంది. మోత్కూరు అనేది తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ. సో ఆత్మకూరు మండలానికి వచ్చే ఈ మూసీ కాలువ కెనాల్కి బసవాపూర్ యొక్క కెనాల్ కూడా చిన్నది, ఒక డిస్ట్రిబ్యూటర్ కెనాల్ దానికి కలపాలనేది నా ఆలోచన. అది ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడి, అంటే ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి ఆ డిజైన్ కూడా చేయించుకున్నాను. సో ముఖ్యమంత్రి గారు ఒకసారి అప్రూవల్ ఇచ్చేస్తే ఆ కాలువ కూడా పూర్తి చేసుకున్నామంటే ఇంకా నాకు కాన్ఫిడెన్స్ లో ఎక్కడ కూడా నీటి ఎద్దడి అనేది ఉండదు. ఆ గంధిమల్ల ప్రాజెక్ట్ ఎందుకు ఆపారు? గంధిమల్ల ప్రాజెక్ట్ ఆపడంలో 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి, భూసేకరణ చేసే విషయంలో కొంచెం జాప్యం జరిగింది. ఈవెన్ విలేజర్స్ విల్లింగ్ లేరు వాళ్ళు, అంటే చాలా ఎక్కువ మొత్తంలో డిమాండ్ సార్, సరే సార్ ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి నిధులు సమకూరిన తర్వాత దాన్ని టేకప్ చేద్దాం, ప్రస్తుతానికి కాలువల ద్వారా నీళ్ళు అయితే ఇచ్చేద్దాం, మనం నిధులు ఎట్లెట్లా సమకూరితే అట్లెట్లా గంధమల్ల రిజర్వాయర్ టేకప్ చేద్దాం అనే ఆలోచనలో ఉన్నారు. యాదగిరి గుట్టకు వస్తే అక్కడ ఒక డిగ్రీ కాలేజ్ కూడా ఉంటే బాగుండదు అనేది ప్రజల కోరిక. ఎప్పుడు నెరవేరుతుంది? ఆలేరులో డిగ్రీ కాలేజ్ ఉంది. అవును. సో మాకు పాలిటెక్నిక్ కాలేజ్ ఉన్నప్పటికీ స్ట్రక్చర్ లేకుండే, సో నేను పాలిటెక్నిక్ కాలేజ్ స్ట్రక్చర్ హాస్టల్ బిల్డింగ్ కూడా చేయించాము. జూనియర్ కాలేజ్ బిల్డింగ్ ఉన్నప్పటికీ కూడా దానికి కూడా స్ట్రక్చర్ లేకుండే వచ్చిన తర్వాత జూనియర్ కాలేజ్ బిల్డింగ్ చేయించేసాము. సో అది కూడా పూర్తి అయిపోయింది. ఇంకొక కోరిక ఉంది నాకు, రాజపేట లో వొకేషనల్ కాలేజ్ కావాలనేది ఆలోచన. సో అది ఆల్మోస్ట్ అప్రూవల్కి వచ్చింది, ఎండింగ్ అంటే ఇంకా అది చివరి దశలో ఉంది. అది అప్రూవల్ వచ్చేసిందని స్టార్ట్ చేస్తాం. కాకపోతే వొకేషనల్ కాలేజ్ కి బిల్డింగ్ విషయానికి వస్తే ఎట్లా ఒప్పించుకున్నామంటే ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేవని చెప్పి ఫస్ట్ లో నా ఫైల్ రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయినప్పటికీ పట్టుబట్టి బిల్డింగ్ ఒకటి పెద్దది ఉంది, దాంట్లో కావాల్సిన ఫర్నిచర్ మేము ఇస్తాము. దాని తర్వాత కాంపౌండ్ వాల్ అవి ఫెన్సింగ్ చేయించాను ఆల్రెడీ. కాంపౌండ్ వాల్ అంటే ఇంకా అది ఆర్థికంగా కొంచెం ఎక్కువ బడ్జెట్ కాబట్టి ఫెన్సింగ్ వేయించేసాను. కంప్లీట్ గ్రౌండ్ అంతా ఫెన్సింగ్ వేయించేసి ఈజెస్ ద్వారా టాయిలెట్స్ నిర్మాణం జరుగుతుంది, బాయ్స్ కి గర్ల్స్ కి సెపరేట్ గా. దాంట్లో కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కలుపుకుంటే దాదాపు 25 లక్షలు అవుతుందండి. సో 25 లక్షలు దాతల ద్వారా సేకరించి అక్కడ ఫర్నిచర్ గానీ ఎక్విప్మెంట్ ఏదైతే ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అక్కడ సమకూర్చాలనే ఆలోచనతో ఉన్నాము. సో అదే ప్రభుత్వానికి మళ్ళీ నేను నివేదించుకున్నాను వితౌట్ ఎనీ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్.
మీరు శాంక్షన్ ఇవ్వండి, కాకపోతే లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని డిప్యూటేషన్ మీద ఇవ్వండి అని చెప్పి కోరడం జరిగింది. సో దానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది, ఇట్ షుడ్ గో టు ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒకసారి అది అప్రూవల్ వచ్చేసిందంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి జీవో వచ్చేస్తుంది. అది వచ్చేస్తే మాకు మా పిల్లలకి వసతిగా ఉంటుంది. దాంతో పాటు ఈ మధ్యన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే మన మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారు ప్రతి జిల్లాకి ఒక పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ కి ఇస్తున్నారు. ఓకే, కాదు నాకు ఆలేరుకే కావాలని పట్టుబట్టి అదనంగా నేను ఆలేరుకు ఇంకొకటి అంటే అందరికి జిల్లాకి హెడ్ క్వార్టర్ కి ఇస్తే నేను మాత్రం అదనంగా ఆలేరుకు కావాలి హెడ్ క్వార్టర్ కి కావాలని చెప్పి ఒక పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ని మంజూరు చేయించుకున్నాము. స్టార్ట్ అయ్యి 3 నెలలు అవుతుంది, పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. గ్రౌండ్ కూడా మాకు జూనియర్ కాలేజ్ లో పెద్దగా ఉంటుంది గ్రౌండ్, సో ఆ గ్రౌండ్ ని వినియోగించుకొని అక్కడ వాళ్ళకి కావాల్సిన తీరుగా గ్రౌండ్ ని ప్రిపేర్ చేసుకున్నాము. అంటే వాళ్ళకి వాకింగ్ ట్రాక్ గానీ జాగింగ్ ట్రాక్ అట్లాంటివి కావాలి కదా, సో అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాము. దాతల ద్వారా చేసుకుంటున్నాము. గవర్నమెంట్ భారం కంటే కొంత దాతల ద్వారా చేసుకోవడానికి అంటే నాకు ఇంకా ఈజీ అనిపిస్తుంది. చాలా మంది డిమాండ్స్ చేసుకొని వస్తున్నారు, చేస్తున్నాం. ఈవెన్ టీచర్స్ కూడా స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నారు. స్కూల్స్ లో చేసే పీటీ టీచర్స్ ఉంటారు, వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నారు. అదేవిధంగా మాకు రాచకొండ కమిషనరేట్ మాది పోలీస్ కమిషనర్, సో రాచకొండ కమిషనర్ గారు మహేష్ భగత్ గారు రిక్వెస్ట్ చేస్తే ఆయన వారంలో 2 రోజులు వాళ్ళ ట్రైనింగ్ ఎవరైతే ఉంటారో ఆ ఫ్యాకల్టీని మాకు పంపిస్తున్నారు. సో వారంలో 2 రోజులు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చి 1 అవర్ శిక్షణ ఇచ్చి వెళ్తారు. సో మా పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. సో అంటే మీ దగ్గర నిరుద్యోగ యువత పెద్ద కోపం ఏం లేదు ప్రభుత్వం మీద? కోపం ఉండకపోయినా ఆశ అయితే ఉంటుంది కదా. సో వాళ్ళకి కూడా ఒక హామీ ఇస్తున్నాము. ప్రభుత్వానికి 2 ప్రతిపాదనలు పంపించాం. యారగుట్టలో దాతర్పల్లి రెవెన్యూ విలేజ్ లో 104 ఎకరాల భూమి ఉంది, కొంచెం గుట్టలుగా అట్లా ఉంటుంది. సో అది ప్రతిపాదన పంపించాము, దాన్ని ఇండస్ట్రియల్ పార్క్ గా చేయాలని పడిగాము. ఆ ఇండస్ట్రియల్ పార్క్ కూడా గ్రీన్ ఇండస్ట్రీస్ రావాలని ఆలోచన, ఎందుకంటే యారగుట్ట అంత ప్రసిద్ధమైన స్థలం, ప్రెస్టీజియస్ ప్లేస్. పక్కన బస్వాపూర్ రిజర్వాయర్ ఉంటుంది, అవతల బృందావన్ గార్డెన్స్ వస్తున్నాయి. సో ఇంత పచ్చదనంగా ఇంత వైభవితంగా ఉండే చోట ఈ గ్రీన్ ఇండస్ట్రీసే రావాలనేది ఆలోచన. అంటే కంప్లీట్ గా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీసే రావాలి. సో దానికోసం 104 ఎకరాలు స్థల సేకరణ అంటే గమనించాము. సో దాన్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. కేటీఆర్ గారు కూడా ఓకే చెప్పారు. సో టిఎస్ఐఏసి చైర్మన్ గారు, టిఎస్ఐఏసి ఎండి గారు ఇద్దరు కూడా వచ్చి స్థలాన్ని చూసి వెళ్ళారు. సో తొందరలోనే వాళ్ళు అప్రూవల్ పంపిస్తారని ఆలోచన ఉంది. అది వచ్చేస్తే కనుక 104 ఎకరాల్లో ఒక ఇండస్ట్రియల్ లేఅవుట్ అవుతుంది. సో అనేక పరిశ్రమలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మా దగ్గర ఉన్న యువత వాళ్ళు కొత్తగా పరిశ్రమలు పెట్టుకుంటానంటే మంచి రిబేట్ లో వాళ్ళకి అక్కడ స్థలాన్ని ఇవ్వడమే కాకుండా ఇండస్ట్రీస్ నెలకొల్పడానికి ఈ రోజు ప్రభుత్వం అయితే సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చిందో, అదే విధంగా బ్యాంకు రుణాలు సబ్సిడీ రుణాలు అందిస్తుందో, అవి మా పిల్లలకు అందించి అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇంకో ప్రతిపాదన కూడా పట్టాం, అది ఆల్మోస్ట్ 90% వర్క్ అయిపోయింది. అంటే ప్రతిపాదన అప్రూవల్ అయిపోయింది, ఫైనల్ స్టేజ్లో ఉంది. అది తుర్కపల్లి హెడ్ క్వార్టర్లో 47 ఎకరాలు పంపించాం, 47 ఎకరాలు కూడా యాక్సెప్ట్ అయిపోయింది. కలెక్టర్ గారు నివేదిక పంపారు, అది కూడా ఇండస్ట్రియల్ బెల్ట్ కోసం. సో ఇప్పటి వరకు ఇండస్ట్రీస్ లేవు మన, ఇండస్ట్రీస్ ఉన్నాయి అంటే ఒక బెల్ట్ లేదు, ఇండస్ట్రియల్ బెల్ట్ అనేది లేదు. బెల్ట్ అనేది లేదు. బొమ్మల రామారంలో ఒక 5-6 ఇండస్ట్రీస్ ఉన్నాయి, అంత పెద్దగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఇండస్ట్రీస్ కాదు. యారగుట్ట మండలంలోనే మన నేషనల్ హైవే మీద ప్రీమియర్ ఎక్స్ప్లోరీస్ కంపెనీ అని ఉంది, అది ఇప్పుడు కాదు 30 ఏళ్ల నుంచి ఉంది. అక్కడ ఒక ఇప్పటి వరకు 600 మంది ఎంప్లాయ్మెంట్ పొందుతా ఉన్నారు. దానికి అనుబంధంగా ఇంకొక కంపెనీ చిన్నది పెట్టారు, అది కాంట్రాక్ట్ ద్వారా నిర్వహిస్తా ఉన్నారు. దాంట్లో 200 మంది ఉంటారు, దాదాపు 800 మంది ఆ కంపెనీ మీద ఆధారపడి అక్కడ మంచిగా ఉన్నారు, బాగా ఉన్నారు. ఈ మధ్యనే ఆ వేజ్ అగ్రిమెంట్ కూడా అయింది, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ 2-3 ఫార్మసీ ఇండస్ట్రీస్ వచ్చాయి, అవి కూడా నేషనల్ హైవే దగ్గరగా ఉన్నాయి, యారగుట్ట మండలంలో. ఇవి కాకుండా యువతకి అంటే లోకల్ వాళ్ళు కూడా పరిశ్రమలు పెట్టుకోవడానికి ఉత్సాహం ఉండాలనే ఉద్దేశంతో కొన్ని ఈ లేఅవుట్స్ అన్ని ప్లాన్ చేస్తాం. రైట్. సో మరి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీ నియోజకవర్గం ఎట్లా ఉంది స్పందన యూత్? బాగుందండి. నేను ఇప్పటి వరకు ఎన్నిసార్లు అంటే మండల వారీగా సమావేశాలు పెట్టి ఈ ఫస్ట్ ఎన్రోల్మెంట్ కార్యక్రమం స్టార్ట్ చేశాను, ఓటర్ నమోదు కార్యక్రమం స్టార్ట్ చేశాను. చాలా బాగా అంటే నా కాన్స్టిట్యూన్సీలో యువకులు
విద్యార్థులు, మాకు అంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి యూత్ వింగ్ విద్యార్థి వింగ్ అనుకుంటాను, వాళ్ళకి కార్యక్రమం అమలు చెప్పాను. మండలి పార్టీ నాయకుల సహకారంతో ఆ పిల్లలు చాలా బాగా పనిచేశారు. ఎక్కడికక్కడ వాళ్లే ఆన్లైన్ లో అవసరమైతే వాళ్లే ఆన్లైన్ చేసేసారు. ఓటర్ ఎన్రోల్మెంట్ అనేది ఆన్లైన్ లో చేసినారు. వీళ్ళు కానీ మాకు పంపించారు సమాచారం, అవి మేము చేపించాం. సో చాలా ఉత్సాహంగా పనిచేశారు యువకులంతా కూడా. వాళ్ళ వల్ల ఎన్రోల్మెంట్ అనేది బాగా మంచి పర్సంటేజ్ కి తీసుకురాగలిగాం. తప్పకుండా గెలుస్తారండి, తప్పకుండా గెలుస్తారు. ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. నిజంగా చెప్పాలంటే వేరే ఎవరు పోటీ చేసినా, ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే నా కాన్సి సంబంధించి ముగ్గురు అభ్యర్థులుగా చెప్పుకుంటున్నారు. అవునా? ఐ డోంట్ నో, నామినేషన్ వేసేంత వరకు వాళ్ళు అంటే ఒకరు నవీన్ కుమార్ అని ఉన్నారు. అవును, తీన్మార్ మల్లన్నారులో. తర్వాత సుధాగాని హరిశంకర్ గౌడ్ గారు ఆయన కూడా పోటీలో ఉన్నాడు వర్తూరు. ఓకే, సో ఇట్లా మా కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. బట్ ఏదేమైనా మాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే టిఆర్ఎస్ అనేది ఒక బలమైన శక్తి అండి, బలమైన శక్తి. ఈ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీనే ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష. టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి ఈరోజు ఏదైనా కానీ చేయగలుగుతున్నాం, ఒప్పించగలుగుతున్నాం, చేసుకోగలుగుతున్నాం. సో డెఫినెట్గా రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా పల్లరాజేశ్వరరెడ్డి గారికి ఖాయం, దాంట్లో డౌటే లేదు. మా కాన్స్టిట్యున్సీలో కూడా మంచి మెజారిటీ వస్తుంది. మా దగ్గర యువకులు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు, చాలా గట్టిగా పనిచేస్తారు. ఈ రోజు కాదు, మీకు ఒక విషయం కూడా చెప్పాలి. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 2001లో టిఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు మాకు 7 మండలాలు ఉండేవి. 7కు 7 టిఆర్ఎస్ ఎంపీపీ, టిఆర్ఎస్ డిప్యూటీస్, 7కు 7. 2004లో కూడా టిఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచారు. 2008లో బై ఎలక్షన్స్ వస్తే కూడా టిఆర్ఎస్ ఎమ్మెల్యే. సో అంటే మొదటి నుంచి కూడా ఒక పట్టు ఉంది ఈ ప్రాంతం. టిఆర్ఎస్ పార్టీ అంటే ఒక మంచి పట్టు ఉంది, ప్రజలకు విశ్వాసం ఉంది. ముఖ్యంగా మా ప్రాంతం ఏంటంటే కరువుతో నల్లాడిపోయిన ప్రాంతం, కరెంటు వసతి లేక బాగా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా బోర్లలో నీళ్లు లేవు, మళ్ళీ క్లోరిన్ ఎక్కువ ఉన్న ప్రాంతం. సో 400 గజాలు, 500 గజాలు, కొన్ని చోట్ల 700 అడుగుల ఎత్తున లోతుకెళ్ళి బోర్ వేసుకున్నా కానీ నీళ్లు పడని పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ గారు పుణ్యమా అని చెప్పి మిషన్ కాకతీయ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చెర్లు బాగైనాయి. చెర్లు బాగైన తర్వాత వర్షం నీళ్లు నిలుస్తున్నాయి. తద్వారా ఏంటంటే భూగర్భ జలాలు మెరుగైనాయి. ఇప్పుడు వ్యవసాయం కూడా పెరిగింది, బాగా వ్యవసాయం పెరిగింది. సో ఆ వ్యవసాయం పెరగడం వల్ల ఎప్పుడో వలసపోయిన వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి మళ్ళా గ్రామాలలో ఉంటున్నారు. అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని నేను అనుకుంటాను. సో ఎన్ని నిర్మాణాలు చేసినా, ఎంత అభివృద్ధి చూపించినా, మళ్ళీ వెళ్ళి వలసపోయిన వాళ్ళు మళ్ళీ గ్రామాల్లోకి వచ్చి ఉంటున్నారు, అది బిగ్గా అచీవ్మెంట్ అని నేను అనుకుంటాను. చాలా మంది వలసపోయిన చిన్న చిన్న కంపెనీలలో కూలీలుగా పనిచేసుకుంటున్న వాళ్ళు, చిన్న షాపులు పెట్టుకొని లేదంటే ఎక్కడో అంగళ్లలో చిన్న కొట్లు పెట్టుకొని బతికే వాళ్ళు ఈరోజు మళ్ళీ గ్రామాల్లోకి వచ్చి మళ్ళీ వాళ్ళ వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి అక్కడే వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటున్నప్పుడు వాళ్ళని చూస్తే గర్వంగా అనిపిస్తుంది. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ కొంచెం హ్యాపీగా ఉంది. ఇంకా సంపూర్ణంగా గోదావరి జలాలు కనుక మళ్ళీ వాళ్ళ మళ్ళీ వస్తే ఇంకా అంతకంటే మంచిది. టాలెంట్ మా రైతులకు మళ్ళీ చాలా చైతన్యవంతమైన ప్రాంతం, దానికి మీరు తోడైతే ఇంకా అద్భుతమే. నిజంగా అంటే మీలో 3 కోణాలు. ఒకటి, ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ఎన్ని నిధులు రాబట్టాలో పిండి వసూలు చేస్తున్నారు పెద్ద దగ్గర నుంచి, అదే కదా. అదొకటైతే దాతలని ఎవరైతే స్వచ్ఛందంగా డబ్బులు పెట్టించి వాళ్ళతో కూడా ముక్కుపిండి పనులు చేపిస్తున్నారు. మీరు సొంతంగా అంటే వాళ్ళను ఇన్స్పైర్ చేయడం ద్వారా ఒప్పించి మెప్పించి తీసుకొస్తున్నారు. ఇక మీరు సొంతంగా సేవా సంస్థల ద్వారా మీ సొంత డబ్బుతో మీరు సేవా కార్యక్రమాలు చేస్తారు. అంటే 3 రకాలు ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా చేయడం చాలా గొప్పగా ఉంది నిజంగా. సో ఇది మీ సొంత నిధులతో కానీ మీ ఫౌండేషన్ ఒకటి ఉంది కదా, అదేంటండి? హీల్ ఓకే. హీల్ అంటే హెల్త్, ఎడ్యుకేషన్, అవేర్నెస్ అండ్ లైవ్లీహుడ్. అచ్చా, ఓకే. సో ముఖ్యంగా అంటే పూర్ పీపుల్ కావాల్సిన ఈ 4 అయితే ఖచ్చితంగా ఉండాలి. ఒకటి ఆరోగ్యంగా ఉండాలి, 2 విద్య అందించాలి, 3 అన్ని విషయాల పట్ల అంటే సామాజిక విషయాల పట్ల, వాళ్ళ ఆరోగ్యం పట్ల, విద్య పట్ల అవగాహన ఉండాలి, లైవ్లీహుడ్ అంటే ఉపాధి. సో ఈ 4 అంశాల మీదే నేను ఆ హీల్ అనే సంస్థని పెట్టుకున్నాను. మోస్ట్లీ నేను మోటివేషనల్ క్లాసెస్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తాను, అది మహిళలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు. మీరు చెప్తారా,
నేను క్లాస్ చెప్తాను ఎక్స్‌పర్ట్స్ ని కూడా పిలుస్తా పిలుస్తారా ఓకే ఓకే ఎస్ఎస్సి పాస్ అయిన పిల్లలకి మేము వాళ్ళకి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి సర్టిఫికెట్స్ కోసం అంటే ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలి క్యాస్ట్ సర్టిఫికెట్ అది క్యాస్ట్ సర్టిఫికెట్ నేటివిటీ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మేమే తీయించిస్తాం పిల్లలకి అవి ఇష్యూ చేసేటప్పుడు వాళ్ళకి క్యారియర్ గైడెన్స్ ఇస్తాం ఓకే క్యారియర్ గైడెన్స్ తో పాటు కొంత మెటీరియల్ కూడా ఇస్తాం అన్నమాట అంటే దీని తర్వాత ఎన్ని రంగాలు ఉన్నాయి నాట్ ఓన్లీ ఎంపీసీ నాట్ ఓన్లీ బైపీసీ ఏదో ఎంసెట్ రాయాలి లా సెట్ రాయాలి ఇవే కాదు ప్రపంచం చాలా పెద్దది ఇన్ని రంగాలు ఉన్నాయి ఇన్ని రంగాల్లో నువ్వు ఏదైనా చూస్ చేసుకోవచ్చు ఒక దగ్గర ఫెయిల్ అవుతే నథింగ్ టు వరీ యూ కెన్ చూస్ అదర్ అట్లా మోటివేషనల్ క్లాసెస్ ఇస్తాం పిల్లలకి క్యారియర్ గైడెన్స్ క్యారియర్ ఆప్షన్స్ ఇస్తుంటాం కంప్లీట్ మెటీరియల్ ఇస్తాం అన్నమాట అట్లా పిల్లలకి మోటివేట్ చేయడం అనేది రెండోది ఎక్కడన్నా వాళ్ళకి మహిళలకి స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావాలంటే స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ట్రైనింగ్ సెంటర్స్ పెడుతూ ఉంటాము ముఖ్యంగా మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారి సహకారంతో మా దగ్గర సెట్లింగ్ సెంటర్ కూడా శాంక్షన్ చేయించాం సో దాంట్లో కంప్యూటర్ శిక్షణ టైలరింగ్ జర్దోజీ లాంటివి అట్లాగే బ్యూటీ బ్యూటీ కోర్సెస్ సో ఇట్లాంటివన్నీ కూడా కంటిన్యూస్గా ట్రైనింగ్ నడుస్తూ ఉంటుంది సో అట్లా ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా చాలామందికి స్కిల్స్ ఇచ్చి వాళ్ళకి స్వయంగా ఉపాధి పొందే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాం మీ సొంత గ్రామం మడిపల్లి కదండి వంగపల్లి వంగపల్లి సారీ సో వంగపల్లిలో కూడా మీరు ప్రజలకు ఏ చిన్న అవసరం వచ్చినా ఏది వచ్చినా కూడా మీరు ఆదుకుంటారని చెప్తారు ప్రతి ఒక్కరు చెప్పాలంటే వంగపల్లి 100% పనిచేసేది మా సారు అల్లుడు గారికి అంతే కదా నేను తక్కువైన వాళ్ళు అవుతాను అంటే మీ ఇద్దరు ఒకటే ఊరా లేదండి నాకు వంగపల్లి మా అత్తగారు అత్తగారు ఇక్కడ హైదరాబాద్ మీరు సో అక్కడ అదే చాలా ఇంకా కార్యక్రమాలు టేకప్ చేస్తుంటారు గ్రామాన్ని చాలా క్యాంప్స్ కూడా బాగా కండక్ట్ చేస్తూ ఉంటాం అచ్చా హెల్త్ క్యాంప్స్ బాగా కండక్ట్ చేస్తాము హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతుంటాము ఇప్పుడు లేబర్ ఉంటారు అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేబర్ ఉంటారు అవును సో వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇన్సూరెన్స్ తెలియదు వాళ్ళకి సో వాళ్ళ ద్వారా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఎలా చేయించుకోవాలో చెప్పడం అట్లాంటివి క్యాంప్స్ చాలా కండక్ట్ చేసాం ఐడి కార్డ్స్ తీసుకోవడం వల్ల ఐడి కార్డు ఉండడం వల్ల ఏంటంటే యాక్సిడెంటల్ డెత్ జరిగితే 6 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వస్తాయి చాలా మందికి తెలియలేదు సో అట్లాంటివి అవేర్నెస్ ఇచ్చాం క్యాంప్స్ కండక్ట్ చేసి అవేర్నెస్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఐడి కార్డ్ తీసుకునేటట్టుగా ఇన్సూరెన్స్ జస్ట్ 60 రూపాయలు 5 ఏళ్ళకు ఒక 60 రూపాయలు అనమాట అంటే నెలకు 1 రూపాయి చొప్పున వాళ్ళు 60 రూపాయలు కట్టుకుంటే వాళ్ళకి 6 లక్షలు ఇన్సూరెన్స్ కాకుండా యాక్సిడెంటల్లీ ఏదైనా డిజేబుల్డ్ అయిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వస్తాయండి ఒకవేళ అమ్మాయి మహిళా కార్మికురాలైతే వాళ్ళకి పెళ్లికి 30,000 వస్తాయి రెండు కాన్పులకి 33,000 వస్తాయి కార్మికుడు పిల్లలు ఇద్దరికి గనక పెళ్లిళ్ళు అవుతే వాళ్ళకి 33,000 వస్తాయి ఇద్దరికి మళ్ళీ వాళ్ళు కాన్పులకు వెళ్తే కూడా 33,000 వస్తాయి సో ఇట్లా వాళ్ళకి చాలా వసతులు ఉన్నాయి వాళ్ళకి తెలియదు సో అట్లాంటి అవేర్నెస్ ఇచ్చి వాళ్ళకు ఐడి కార్డ్స్ ఇప్పించడం వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయించడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాము ముఖ్యంగా హెల్త్ ఆస్పెక్ట్స్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను నేను సో క్యాన్సర్ క్యాంప్స్ అవేర్నెస్ క్యాంప్స్ అట్లాగే చాలా వరకు అంటే ఫ్రీగా ఉచితంగా వాళ్ళకు టెస్ట్లు చేయించే క్యాంప్స్ కూడా పెడతాం అన్నమాట లాస్ట్ టైం ఆలేరు మున్సిపాలిటీలో టౌన్ కి మాత్రమే పెట్టాము మహిళలు ముఖ్యంగా ఎట్లా ఆలోచిస్తారంటే కడుపు నొప్పి లేసినా వాళ్ళకి అంటే కణతులు రొమ్ములో కనబడుతున్నా గానీ వాళ్ళు ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు 5-6 వేలు ఖర్చు అవుతాయి ఈ పైసలు ఉంటే ఇంటికి ఏదో దానికి పనికొస్తాయని చెప్పేసి వాళ్ళు త్యాగం చేస్తారనుకుంటారో తెలీదు నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియదు దానివల్ల కుటుంబమే నష్టపోతుంది చాలా కుటుంబమే నష్టపోతుంది సో వాళ్ళకి స్వయంగా వాళ్ళు ఎలా పరీక్షలు చేసుకోవాలి తర్వాత మీరు ఫ్రీగా టెస్ట్ చేస్తాం రండి అని పిలిస్తే 528 మంది వచ్చారండి ఓన్లీ మహిళలే మహిళలు ఆ క్యాంప్ లో కూడా ఎట్లా కండక్ట్ చేసామంటే కేర్ హాస్పిటల్ వాళ్ళ సహకారంతో చేశాము డాక్టర్ గీతా నాగశ్రీ గారు అశ్విని ఫౌండేషన్ సెంటర్ వారి సహకారంతో చేశాము సో సర్వైకల్ క్యాన్సర్ టెస్ట్లు ఫ్రీగా అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్ టెస్ట్లు ఓరల్ క్యాన్సర్ సో ఇట్లాంటివన్నీ కూడా అక్కడ ఉచితంగా టెస్ట్లు చేయించడం జరిగింది అదేవిధంగా కార్డియోకి సంబంధించి అంటే మిషనరీ అక్కడ తీసుకొచ్చాము అది బిగ్ థింగ్ కార్డియక్ సంబంధించిన టెస్ట్లు కానీ అంటే ఈసీజీ అట్లాంటివి అక్కడే ముఖ్యంగా మహిళలకు ఏమొస్తాయి బోన్ సరిపోవడం జాయింట్ సరిపోవడం ఇట్లాంటివి వస్తాయి కదా సో దానికి బిఎండి టెస్ట్ కూడా అక్కడే చేయించాం స్కానింగ్ ఈసీజీ బిఎండి తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన టెస్ట్ అక్కడే నిర్వహించడం జరిగింది సర్వైకల్ క్యాన్సర్ కి కూడా
టెస్ట్ అంటే మొబైల్ లో తీసుకొచ్చారు, ఒక వెహికల్ లో తీసుకొచ్చారు. సో వాళ్ళని వెహికల్ ఎక్కిచ్చేసి అందులో టెస్ట్ చేసి తీసుకోవడం అనేది. సో ఇట్లా మహిళలకు సంబంధించిన క్యాంప్ నిర్వహిస్తే అది నాకు చాలా గొప్పగా అనిపించింది. 528 మంది మహిళలు ఎన్రోల్ చేసుకున్నారు, అందులో 5 పేషెంట్లు ఐడెంటిఫై అయ్యారు, 3 కార్డియా, 2 క్యాన్సర్. వీళ్ళ 5 కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి మాటిచ్చాం. మమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళకి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తాం. వండర్ఫుల్ వండర్ఫుల్. సో మహేంద్ర యువసేన ద్వారా కరోనా టైంలో ప్రతి గడప గడపకు మీ సాయం అందిందని చెప్పారు నాకు. అది ఒక పార్ట్. రెండోది అంటే నేను అంటే అందరూ చేశారు, మనము చేశాం. కానీ ఆ టైంలో రంజాన్ వచ్చింది. అవును. సో రంజాన్ లో ముస్లిం సోదరులకి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం షీర్ కుర్మా చేసుకోవడం అనేది వాళ్ళ కలవ. అవును. బిర్యానీ తప్పనిసరి. అవును. ఈ రెండైతే కంపల్సరీ. అవును. ఈవెన్ రంజాన్ వస్తే మనల్ని కూడా ఇంటికి పిలుస్తుంటారు. మనం కూడా వాళ్ళని ఏమంటారు ఇఫ్తార్ పిలుస్తూ ఉంటాం. అట్లాగే వాళ్ళకు సాంప్రదాయం ఉంది, ఫిత్రా అంటారు. అంటే పేదవాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకు దానం చేయాలి. సో ఈ సాంప్రదాయం వాళ్ళకు ఉంది, ఆ సాంప్రదాయాన్ని మనం ఎందుకు టేకప్ చేయొద్దని చెప్పేసి నేను రంజాన్ వస్తే మా కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సరుకులు ఇచ్చాను. ఓకే. బిర్యానీ రైస్, బిర్యానీ వండుకోవడానికి ఏవేవి మసాలాలు పడతాయో, డాల్డా, తర్వాత ఘీ ప్యాకెట్, షీర్కుర్మా కావాలంటే ఘీ కావాలి, దాంట్లోకి ఖర్జూరు, డ్రై ఫ్రూట్స్ కావాలి. సో ఏవైతే షీర్కుర్మాకి బిర్యానీకి అవసరమైతాయో ఆ వస్తువులన్నీ కూడా వాళ్ళకి నేను ఇంటింటి తిరిగి ఇవ్వడం జరిగింది. ఇంటి ఇల్లు తిరిగాను, ఊరికే పంపలేదు. నేనే ఇల్లు తిరిగి కాన్స్టిట్యూన్సీ లో ఉన్న అన్ని ముస్లిం కుటుంబాలకి స్వయంగా ఇచ్చొచ్చాను. అది నాకు అంటే సంతృప్తినిచ్చిన కార్యక్రమం. జనరల్ గా అందరూ ఆదుకున్నారు. చాలా మంది గ్రామ స్థాయి నాయకులు కూడా, మండల స్థాయి నాయకులు కూడా వాళ్లకు వాళ్లే వాళ్ళ 1000 రూపాయల, 10,000, 1,00,000 ఎంత వీలైతే అంత చాలా మందిని ఆదుకున్నారు. సో ఇది ఒక కార్యక్రమం. ఆ రంజాన్ వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం ఆ ఫీలింగ్ ఉంటది కదా, రంజాన్ చేసుకోలేకపోయామని ఫీలింగ్ ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ, వాళ్ళని సెలబ్రేట్ చేసుకోవాలి. కరోనా టైమ్ లో కూడా ఆ వెలితి ఫీల్ కావద్దని ఆ కార్యక్రమం చేయడం జరిగింది. బ్యూటిఫుల్ అండి, నిజంగా నైస్. అంటే నాకు నచ్చిన మెచ్చిన కార్యక్రమం అంటే నేను నాకు అంటే నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ప్రోగ్రామ్ ఏంటంటే నేను డయాలసిస్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేశాను మా కాన్స్టిట్యూన్సీలో. అంటే నల్గొండ జిల్లాలోనే ఫ్లోరిడ్ ఎక్కువ, ఫ్లోరిన్ ఎక్కువ ఉండడం వల్ల ఈ నీళ్లు తాగిన వాళ్ళకి అనేక రుగ్మతలు వస్తాయి. ముఖ్యంగా బోన్ సరిగిపోవటం అనేది, జాయింట్ సరిగిపోవటం అనేది, దాంతోపాటు కిడ్నీలలో రాళ్ళు రావటం, కిడ్నీస్ ఫెయిల్యూర్ లాంటి కేసెస్ ఎక్కువ ఉంటాయి. సో మా దగ్గర కూడా కిడ్నీ ఫెయిల్యూర్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. అవి బాగా నేను రియలైజ్ అయ్యి వాళ్ళకి ఏదైనా సాయం చేయాలని ఆలోచన. ఒక కుటుంబానికి 40,000 నుంచి 50,000 ఖర్చు వస్తుంది. ఒకవేళ ఇంటి పెద్ద కనుక సిక్ అవుతే నెలకు 40,000, 50,000 ఉపాధే కోల్పోయారు. మళ్ళీ నెలకు 40,000, 50,000 ఖర్చు పెట్టుకోవడం, హైదరాబాద్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా పెద్ద విషయం. వాళ్ళకి తోడుగా ఇంకో మనిషి రావాలి ఇంటి నుంచి, అంతే కదా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, ఇటు డ్యాన్స్ చేయించుకోవడానికి ఖర్చులు. సో ఇది బాగా భారం అయిపోతుందని చెప్పి ఆలోచించి జైన్ ట్రస్ట్ వాళ్ళతో సంప్రదించి వాళ్ళు నిర్వహించే విధంగా ఒప్పించి వాళ్ళకి కావాల్సిన సముదాయం ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దాదాపు 36 లక్షలు ఖర్చు అయిందండి. సో కలెక్టర్ గారిని అడిగి సేమ్ మాకు ఇప్పుడు ఏదైతే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉందో ఆ ప్రాంగణంలోనే 36 లక్షలతో ఒక బిల్డింగ్ నిర్మాణం చేసాం. అందులో 10 లక్షలు ఒక దాత ఇచ్చారు, ఇంకొక దాత 4 లక్షలు ఇచ్చారు, ఇంకొకరు 2 లక్షలు ఇచ్చారు. 16 లక్షలు బయట నాకు దాతలు ఇచ్చారు, 20 లక్షలు నేను పెట్టుకుని చేశాను. ఒక అతను బోర్ కూడా వేయించాడు, ఇంకా మోటార్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్ని కూడా మేము చేసుకున్నాం. సో సంపూర్ణంగా ఒక డయాలసిస్ సెంటర్ బిల్డింగ్ ని మేము కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చాము. జైన్ ట్రస్ట్ వాళ్ళు దాన్ని నిర్వహిస్తా ఉన్నారు. చాలా గొప్పగా అనిపిస్తుంది అక్కడికి వెళ్తే. ఎంత తృప్తి అంటే జస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ అండి. ఎవరికైతే డాన్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నామో వాళ్ళు బతికినంత కాలం వాళ్ళ జీవితాన్ని పొడిగించే అవకాశం మాకు ఆ భగవంతుడు కల్పించడని నేను అనుకుంటాను. సో కొందరికి ఒక అపోహ ఉండే, మీకు ప్రత్యేకంగా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కొందరికి ఒక అపోహ ఉండే ఇది కేవలం ఆలేరు నియోజకవర్గం వాళ్ళకే ఇస్తారు ఒక అపోహ ఉండే, అది మీ ద్వారా చెప్తా ఉన్నాను. అట్లా ఏమీ లేదు, ఎవరికి అవసరం ఉన్నా ఉచితంగా అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. రైట్ రైట్. సో 2 ఏళ్ళు గడిచిపోయాయి, ఇంకా మోడీ తలుచుకోకపోతే 3 ఏళ్ళు, మోడీ తలుచుకుంటే 2 ఏళ్ళు ఉంది, ఇంకా మిగిలి ఉంది. మోడీని తలుచుకున్నా తలుచుకోకపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రగతి ఆగదు.
దాంట్లో డౌటే లేదు. మోడీ గారు సహకరించినా సహకరించకపోయినా, ఎందుకంటే ఇప్పటి వరకు మాకు సహకరించింది ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్రానికి ఆయన సహకరించింది ఏమీ లేదు. రూపాయి ఖర్చు పెడితే వాళ్ళు 1000 అని చెప్పుకుంటారు. కాకపోతే ఇక్కడ మేము ఫెయిల్ అయింది ఏంటంటే, మేము లక్షలు ఖర్చు పెట్టినా చెప్పుకోవట్లేదు, కోట్లు ఖర్చు పెట్టినా చెప్పుకోవట్లేదు. నిజంగా ఇవాళ పొద్దున పలారాజేష్ రెడ్డి గారితో మాట్లాడితే ఏవి లక్ష ఉద్యోగాలు అందరూ అడుగుతున్నారంట. ఒరే బాబు, మేము 130,000 ఉద్యోగాలు ఇచ్చాము, మేము చెప్పుకోవట్లేదు, మరి ఏం చేయము. వాస్తవంగా చెప్పాలంటే ఇంటికి ఉద్యోగం అనే ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. అవును, ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, ఆంధ్ర నుంచి తెలంగాణ వేరు పడితే 100,000 ఉద్యోగాల వరకు మన వాళ్ళకే వస్తాయని చెప్పారు. సో 100,000 ఉద్యోగాల వరకు అని అన్నాం, కానీ 131,000 ఉద్యోగాలు ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి. అవి కాకుండా అదర్ సెక్టార్స్ అంటే ఆర్టీసీ కానీ, కార్పొరేషన్స్ ఉన్నాయి కదా, సింగరేణి కాలేజ్, సో ఇట్లాంటి వాటన్నిటిని చూసుకుంటే అవి ఒక కొన్ని ఉద్యోగాలు. అదే కాకుండా మంత్రి గారు మన కేటీఆర్ గారు, ఇంకా ఆయన ఎంత ఉద్దండులో మీకు తెలుసు. సో ఆయన ప్రాక్టికల్ గా ఎన్నో ఐటీ పరిశ్రమలను ఇక్కడ తీసుకురావటం జరిగింది. అనేక కంపెనీల్ని ఆకర్షించి మన తెలంగాణలో కంపెనీలు పెట్టుకునే విధంగా అనేక ప్రోత్సాహకాలు ఇచ్చి ఎంకరేజ్ చేశారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు దాదాపు 22 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగామండి. 22 లక్షల ఉపాధి కల్పించడం జరిగింది. గవర్నమెంట్ సెక్టార్ లో 131 అయితే, కార్పొరేషన్ సెక్టార్ లో చూసుకుంటే అదొక 81,000 మంది. సంఖ్య కరెక్టే అండి, 100% చాలా పెద్ద సంఖ్య అండి, చాలా పెద్ద సంఖ్య. ప్రైవేట్ సెక్టార్స్ అంటే ఐటీ పరిశ్రమలు 14 లక్షలు అవే ఉన్నాయండి. 17 నుంచి 18 లక్షలు అవి ఉన్నాయి. ఓవరాల్ గా 22 లక్షల ఉద్యోగాలు కల్పించడం జరిగింది. మామూలు విషయం కాదు కదా. ఐటీ పరిశ్రమలు అంటే ప్రైవేట్ కంపెనీ కదా, మీరు చెప్తారు ఏంటి అంటారు. ప్రైవేట్ కంపెనీలో ఈరోజు 25,000 మినిమం శాలరీ, 100,000 రూపాయలు 2 లక్షలు శాలరీ పొందే యువకులు ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే. సో అవి ఉద్యోగాలే కదా, ఉపాధి కల్పించడం అంటే. అంటే తెలియని వాళ్ళు సరే ఏదో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు మాట్లాడేంత మాత్రం మేమేం తొందరపడేది లేదు. మా యువతకు తెలుసు మేము ఎంత కష్టపడుతున్నాము, ఏం చేస్తున్నాము. మాకున్న కసి, మాకున్న పట్టుదల, అంటే ఉద్యమంలో నుంచి వచ్చిన మాకున్న కసి, మాకున్న పట్టుదల వేరే పార్టీకి ఉండదని నేను ఖచ్చితంగా చెప్తాను. మాలో కసి ఉంటుందండి, ఎందుకంటే త్యాగాల నడుమ కష్టాలు, కన్నీళ్లు, కష్టాలు, అవమానాలు, నిర్బంధాలు, అవమానాలు ఎన్నో భరించాం. ఇవన్నీ అధిగమించి తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి ఈ తెలంగాణను కూడా నంబర్ వన్ స్థానంలో ఉంచాలన్న పట్టుదల మాకు ఉంటుంది, ఆ కసి మాకు ఉంటుంది. వేరే వాళ్ళు కేటీఆర్ గారిని సీఎం చేయబోయి ఆపేశారు ఏంటండి సార్? అలాంటిది ఏం లేదండి. ఇట్లా స్టక్కర్ యూటర్న్ కొట్టేశారు. కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే మీ స్పందన ఏంటి అన్నారు అనుకోండి, నేను ఏం చెప్పాలి? అది వేరండి. కేటీఆర్ గారికి కంగ్రాచులేషన్స్, మీరు మరికొద్ది రోజులు ముఖ్యమంత్రి కాబోతున్నారని చప్పట్లు కొట్టించారు కదా, అది కేటీఆర్ గారి సమక్షంలో వాళ్ళ ఆశ. కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు కావాలి, ఎందుకంటే ఆయన చాలా బాగా పనిచేస్తున్నారు, కష్టపడుతున్నారు కాబట్టి. కేసీఆర్ గారి తదనంతరం ఆయన రావాలనే ఒక ఆశ, దాంట్లో తప్పిదమేం లేదు. కానీ అది ఇప్పుడా, రేపా, ఎల్లుండా, 10 ఏళ్ల తర్వాత తెలియదు కదా. బట్ కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉన్నారు, స్ట్రాంగ్ ఉన్నారు. ఆయన మేధోశక్తి ముందు ఎవరిని కూడా కొలవలేం, ఎవరి మేధోశక్తి కూడా కొలవలేం. అలాంటి మేధోశక్తి ఉన్న వ్యక్తి ఎవరీ లూక్ అండ్ కార్నర్లో ఎక్కడ ఏముంది, ఏ నూక్ అండ్ కార్నర్లో ఏముంది, ఏ అవసరం అనేది ఉంది అనేది ఆయన కంప్లీట్గా ఇక్కడ ఫీడ్ అయిపోయింది. ఆయన ఒక గ్రామ సర్పంచ్ పేరు కూడా చెప్తారు, ఆయన ఒక గ్రామ సర్పంచ్ పేరు కూడా చెప్తారు. ఆయన అంత పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది. సో అలాంటి వ్యక్తి నిజంగా తెలంగాణ ప్రజలకు అవసరం అని నేను అనుకుంటా. ఆయన అవసరం తెలంగాణ ప్రజలకు ఉంది అని నేను భావిస్తా ఉన్నాను. అంటే ఇది స్ప్రెడ్ చేయడం ద్వారా మిమ్మల్ని టెస్ట్ చేయాలని చూసారా కేసీఆర్ గారు? టెస్ట్ చేయాలని కాదు, అవతల వాళ్ళు కొంత వ్యూహాన్ని పన్నడం, కన్ఫ్యూజ్ చేయడం, అదే జరిగింది కదా. ముస్లింలు పెట్టిరేగిపోతారు, వాళ్ళు ఇదే మత ఘర్షణలు అవుతాయని అవతల కొన్ని పార్టీలు నానా రకాలుగా మాట్లాడుకుంటారు. ఇక కొందరైతే కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగాలేదు, హీఈస్ 100% పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఎందుకు చెప్తారు ఆ మాట అర్థం. అంటే ఏదో విధంగా వీళ్ళను మెంటల్ గా కొంచెం డిప్రెషన్ లోకి నెట్టేయాలి, వీళ్ళను మానసికంగా కొంత తప్పుదో పట్టించాలనే ఆలోచన అవతల పార్టీ వాళ్ళకు ఉంటుంది. సో డెఫినెట్ గా అంటే మీరు తప్పు పట్టద్దు, కానీ కొంత మీడియాలో కూడా
పార్టీకి అఫిలియేట్ అయ్యేవి ఉంటాయి డెఫినెట్ గా నమస్తే తెలంగాణ టీ న్యూస్ టిఆర్ఎస్ అఫిలియేట్ అయిన సంస్థలు సో అట్లా అఫిలియేట్ అయిన సంస్థలు వాళ్ళకు వాళ్ళకు అనుకూలమైనటువంటి వార్తలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది వాస్తవంగా జనరల్ గా ఏం జరుగుతుంది అంటే క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఉంటుంది ఇప్పుడు నన్నే అడుగుతారు చెప్పాను కదా ఇందాక కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది అంటారంటే నేను ఏం చెప్తాను బానే ఉంటుందని చెప్తాను బాగుంటుందని చెప్తాను కదా సో అట్లా తప్పుదోవ పట్టించిన విషయాలు కూడా అంశాలు కూడా ఉన్నాయి ఏదేమైనా కేసీఆర్ గారు చాలా క్లారిటీగా చెప్తారు పదేళ్ల వరకు నేనే సీఎంగా ఉంటాను మాకు ఇంకా బలం పెరిగింది బాగా ఎనర్జీ వచ్చింది ఇంకా బాగా పనిచేసుకోవాలనుంది కసితీర పనిచేసుకోవాలనుంది తెలంగాణని ఇప్పటికే అనేక రంగాలలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉంది భవిష్యత్తులో కూడా అన్ని రంగాలలో కూడా తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటుంది మోడీ సహకరించినా సహకరించకపోయినా మేము ఆయన కోసం ఎదురు చూడమండి రైట్ అంటే ఏం చేస్తారు ఇంకో మూడేళ్ళు మీకు టైం ఉంది కదా ఇంకా మీరు సాధించాల్సిన నెరవేర్చాల్సిన పనులు ఏమైనా మిగిలి ఉన్నాయా అంటే నేను చేయబోతున్నాను నెక్స్ట్ మూడేళ్ళలో మా ప్రజలే మాకు బలం ఓకే మా ప్రజల సహకారం ఉండి మా ప్రజల ఆశీర్వాదం ఉంటే మేము సాధించనంటూ ఏమీ ఉండదు ఓకే చూస్తున్నారు కదా గోదావరి జలాలపైన మేము లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టుకొని బ్రహ్మాండంగా రిజర్వాయర్ కట్టుకొని ప్రాజెక్టుల ద్వారా ఈరోజు నీళ్ళు ఇస్తా ఉన్నాం రేపు కృష్ణా బ్యారేజ్ మీద కూడా కృష్ణా రివర్ మీద కూడా అనేక ప్రాజెక్టులు కట్టుకోబోతా ఉన్నాం లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టుకోబోతా ఉన్నాం కంప్లీట్గా మహబూబ్నగర్ జిల్లాకు నల్గొండ జిల్లాకు ఖమ్మం జిల్లాకు నీరు అందించబోతా ఉన్నాం ఓకే సో ఆ విధంగా ఆ ఇరిగేషన్ ప్రాజెక్టు సాధించడం వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలని ఆర్థికంగా అభివృద్ధి చేయడం వల్ల ఒక మంచి ఫలితాన్ని మేము సాధించబోతా ఉన్నామని మేము అనుకుంటాం గ్రామీణ అంటే జనరల్ గా ఏమనుకుంటారంటే గొర్రెలు ఇస్తున్నారు బర్రెలు ఇస్తున్నారు అని అనుకుంటారు కానీ గొర్రెలు నైపుణ్యం ఉన్న వారికి ఇచ్చాను నేను ఈ వృత్తిలో ఉంటాను నాకు ఆర్థిక సాయం చేయండి అని చెప్పి దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఇచ్చాము డీడీ కట్టిన వాళ్ళకి మాత్రమే ఇచ్చాం అదే విధంగా నేను పాడి పరిశ్రమను నమ్ముకున్నాను నేను పాడిలో అభివృద్ధి చెందాలనుకుంటున్నాను నీ వృత్తిని నమ్ముకున్నాను నాకు పాడి గేదెనివ్వండి అన్న వాళ్ళకే మేము గేదెనిచ్చాం నిజమా కాదు సో ఏ అవసరం ఉందో ఆ అవసరాన్ని బట్టి మత్స్యకారులు ఉన్నారు సో మత్స్యకారులకి ఉచితంగా శిక్షణ ఇచ్చాం ఎందుకంటే తాతల నాడు తండ్రుల నాడు ఆ వృత్తిని నమ్ముకున్న వాళ్ళు తరతరాలుగా ఆ వృత్తిని మేము కొనసాగిస్తాం అనుకున్న వాళ్ళకి ఉచితంగా శిక్షణ ఇచ్చాం ఫ్రీగా ఫిష్ సీడ్ ఇచ్చాం తెలంగాణలో ఇప్పటిదాకా టీఆర్ఎస్కి ఎదురులేదు అనే భావన ఉండేది కొద్ది రోజుల క్రితం వరకు ఇప్పుడు ఇంకొక పార్టీ కూడా బీజేపీ పుంజుకున్న వాతావరణం కనిపిస్తుంది నిజమేనా మీకు అది ఏమైనా ఇబ్బంది కలిగించబోతుంది నాకైతే ఏమనిపించట్లేదు జిహెచ్ఎంసీలో మేము కొంత నష్టపోవడం అనేది వాస్తవం కానీ మేమే రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళాం అనిపిస్తుంది ఓకే అంటే వాళ్ళ వలలో పడ్డారు మేము వలలో పడ్డాం అనిపిస్తుంది అంటే వాళ్ళు మతాన్ని చూపించి మత ఘర్షణలు అవుతాయని చూపించి విషయంలో కొంత వాళ్ళు అంటే పబ్లిక్ ని డైవర్ట్ చేసే విషయంలో కొంత సక్సెస్ అయ్యారని నేను అనుకుంటాను అక్కడ మేము ఫెయిల్ అయ్యాం అంటే మేము వాళ్ళు ఏం మాట్లాడుతున్నారని ఆలోచించుకుంటూ దాన్ని అంటే ఇది వాస్తవంగా అని చెప్పే విషయంలో కొంత మేము డిలే అవ్వడం దీంట్లో ఎలక్షన్స్ అయిపోవడం ఒకటి జరిగింది రెండోది ఆ టైంలో కొంచెం రిజిస్ట్రేషన్స్ జాప్యం జరగడం అంటే ఈ ధరణి వెబ్సైట్ ఒకటి తీసుకొచ్చాం కదా తీసుకొచ్చిన తర్వాత నిజంగా అది అంటే చాలా మంచి ప్రాజెక్ట్ అది ప్రోగ్రామ్ అది ఈ ధరణి అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ ఎన్ని తరాలైనా కానీ ఎప్పటికీ కూడా అది ఎవరికి ఇబ్బంది లేకుండా కోర్టులో కేసులు లేకుండా ఎలాంటి టెన్షన్స్ లేకుండా డబుల్ రిజిస్ట్రేషన్స్ లాంటి ఫేక్ డాక్యుమెంట్స్ లేకుండా చాలా పారదర్శకంగా ఉండే స్కీమ్ అది సో ఈ ధరణిని మేము వర్కౌట్ చేసే టైంలోనే ఈ ఎలక్షన్స్ రావటం ఈ ధరణి వల్ల ఏంటంటే రిజిస్ట్రేషన్స్ కొద్ది రోజులు ఆపవలసి వచ్చింది టెక్నికల్ గా ఆన్లైన్ చేయాలి ప్రతి ఒక్క ఇంచు ఇంచు భూమిని రికార్డ్ చేయాలన్నప్పుడు 3 నెలలు ఆపవలసి వచ్చింది దాన్ని కొందరు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళు ఆవేశపడ్డారు తాత్కాలికం అని వాళ్ళకి అర్థమైనప్పటికీ కూడా అప్పటికప్పుడు ఆ కోపాన్ని ప్రదర్శించినారని నేను అనుకుంటున్నాను అంటే నా అభిప్రాయం మూడోది ఏంటంటే అదే టైంలో వరదలు రావటం హైదరాబాద్ లో చాలా కాలనీస్ మునిగిపోవడం ఆ మునిగిపోయినప్పుడు వాళ్ళ ఆవేదన వాళ్ళ ఆవేశం అన్నీ ఉంటాయి సో దానివల్ల కొంత ఏంటంటే మేము 10,000 సహాయం చేసినప్పటికీ కూడా అవతల వాళ్ళు ఎలా చెప్పుకొచ్చారంటే ఇల్లుకి ఇల్లు ఇస్తాము కారుకు కారు ఇస్తాము బైక్ బైక్ ఇస్తాము అంటే అపోహపడ్డ వాళ్ళు కొందరు ఉంటారని అనుకుంటున్నాను మేబీ అది చాలా చిన్న సంఖ్య మేబీ 1-2% ఉంటుంది అలాంటి అపోహపడే సంఖ్య సో అట్లా మేము అంటే చాలా కొద్ది తేడాతో ఓడిపోయిన సీట్లు ఎక్కువ నాగార్జునసాగర్ పరిస్థితి ఏంటండి
డెఫినెట్గా టీఆర్ఎస్ గెలుస్తుందండి, దాంట్లో డౌటే లేదు. నేను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా చెప్తున్నానని మీరు అనుకోవచ్చు. మీ జిల్లా ఉన్న స్టడీస్ నల్గొండ జిల్లానే పెట్టింది పేరు టీఆర్ఎస్ పార్టీ. ఉద్యమాల కిల్లాది డెఫినెట్గా నాగార్జున సాగర్ లో కూడా 100%. కానీ టీఆర్ఎస్ జానారెడ్డి గారిని గెలిపించే వ్యూహం రచిస్తోంది అని ఒక టాక్. జానారెడ్డి గారు టీఆర్ఎస్ లో లేరుగా, అయినా గెలిపించుకోవాలని ఒక టీఆర్ఎస్ కోటేస్తారుగా. అంటే బీజేపీ నిలవరించడానికి జానారెడ్డి గారి కాదు, కేసీఆర్ గారికి టీఆర్ఎస్ కి ఓటేస్తారు. ఓకే, అంటే బీజేపీ నిలవరించే వ్యూహంలో భాగంగా జానారెడ్డి గారు పాత మిత్రులు కదా, చూసి భయపడాల్సిన అవసరమే మాకు లేదండి. ఓకే, వాళ్ళేదో తాపత్రయపడతా ఉన్నారు. ఓకే, మేము ఏదో విధంగా ఈ రాష్ట్రంలో కూడా అడుగు పెట్టాలనే ఆలోచనతో ఉన్నారు. ఓకే, పోయిన ఎంపీ ఎలక్షన్స్ లో ఏదో 2 సీట్లు గానీ ఓ ఇక అసలు మాకు ఎదురు లేదనుకుంటున్నారు, కానీ ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేదు. ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేదు. హైదరాబాద్ లో అంటే మత ఘర్షణలు అని అదని ఇదని ఏదో భయపెట్టించి మా మసి చేసి మారేడుగా వేయడానికి ప్రయత్నం చేసింది, అది 100% ఏం సక్సెస్ కాలేదు. కొంత మేము వాస్తవంగా చెప్పాలంటే మేము కొంత వెనకబడ్డాం అక్కడ అని చెప్పాలి, కానీ ఇంకెక్కడ కూడా వారికి ఛాన్స్ రాదు. సో నాగర్ సాగం పీఠం మీదే 100% టీఆర్ఎస్. ఓకే రైట్, ఫైనల్గా మీ ప్రజలకి మీ 2 ఇయర్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పి ఏం చెప్తారు మీరు? ఇప్పటివరకు ఆదరించిన ఆలేరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా ప్రతి అడుగులో మీరు అడిగి నాకు సహకరించినారు. భవిష్యత్తులో కూడా ఇదే రకమైనటువంటి మీ సహకారాన్ని మీ ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాను. నేను మాట ఇస్తా ఉన్నాను, తప్పకుండా నియోజకవర్గంలో మరి అన్ని చెరువులు నింపడానికి అటు గోదావరి జలాన్ని తీసుకొస్తానని, మన ప్రాంతం సశ్యామలం కావాలని, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంలో కూడా నా వంతు పాత్రను తప్పకుండా వహిస్తాను. సగర్వంగా మా ఎమ్మెల్యే గొంగుడుసుంతా అని చెప్పుకునే తీరుగా నేను నడుచుకుంటాను. మీ ఆడబిడ్డగా నేను మీ మనసులలో స్థానం సంపాదించడానికి పనిచేస్తానని చెప్పి, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలతోని ప్రతి ఒక్కరికి సహాయపడే విధంగా నా పనులు ఉంటాయని, మీ ఆశీర్వాదం మీ సహకారం ఇంకా ముందు కూడా కొనసాగాలని చెప్పి ఆలేరు నియోజకవర్గ ప్రజల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వండర్ఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ. నిజంగా ఆలేరు ప్రజల అదృష్టం అనుకోవచ్చు, ఒక రకంగా మీరు అదృష్టవంతులే. ఒక అద్భుతమైన ఒక ఎరాలో మీరున్నారు, ఒక స్వర్ణయుగంలో. సో ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే ఒక అద్భుత కట్టడం మీ హయాంలో జరుగుతోంది. అట్లాగే ఒకప్పుడు యాదాద్రి అంటే యాదగిరి గుట్ట అంటే అటు వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితి ఉండేది. అక్కడ జరిగే కార్యకలాపాలు కావచ్చు, అట్లాంటివంటివి ఏది తెలంగాణ రాకపూర్వం సిచ్యువేషన్స్. బట్ ఇప్పుడు ఒక అద్భుతం చెప్పాలి. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ కట్టడమైనా సరే రాయితో కట్టబడిందని చెప్తారు, కానీ యాయరుగుట్ట దేవాలయానికి ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి కట్టడం లేదు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, పూర్వకాలంలో కూడా చాలా దేవాలయాలు చాలా కోటలు ఇవన్నీ కట్టారు, కానీ ఎక్కడైనా చూడండి మీరు స్లాబ్కి వచ్చిన తర్వాత, స్లాబ్ తర్వాత కట్టడం అంతా కూడా సిమెంటో సున్నమో వాడతారు. కానీ యాయరుగుట్ట దేవాలయం ప్రత్యేకత ఏంటంటే బునాది రాయి నుంచి గోపురం వరకు కూడా కంప్లీట్ స్టోన్, ఎక్కడ సున్నం గాని సిమెంట్ గాని వాడకుండా నిర్మాణమైన ఒకే ఒక్క కట్టడం ఏదంటే అది యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఉన్న దేవాలయం మాత్రమే. ఇది మన కొత్త టెంపుల్, కొత్త టెంపుల్ బునాది నుంచి గోపురం వరకు కంప్లీట్ గా ఇట్లాంటి ఏం వాళ్ళ స్టోన్ ఏ సిమెంట్ గాని సున్నం గాని ఏది వాడ డంగు సున్నం వాడేవాళ్ళు, అట్లాంటివి ఏమి లేదు. ఏమి వాడకుండా సింపుల్ గా స్టోన్ తో నిర్మాణం ఏదైనా ఉంది అంటే ప్రపంచంలో ఈ దివ్యక్షేత్రం ఒకటే ఒకటి యాదాద్రి లక్ష్మణ స్వామి. అది జరిగింది గొంగిడి సునీతగా మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వేల సంవత్సరాల చరిత్రలో నిలిచిపోయే కట్టడం అది. అది కేసీఆర్ గారికి సాధ్యం, ఆయన పుణ్యం, ఆయన హయాంలో నేను ఎమ్మెల్యే అదృష్టం అని నేను భావిస్తాను, ప్రజల ఆశీర్వాదం అని నేను భావిస్తాను. వండర్ఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యా, ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.